కలవారి సుతులమనుచును కలకంటుల తోడ కూడి కానరు పరులన్ కలలోనైనను వీరికి గల కావరమడగించి బుధుల చేర్చుట యొప్పున్న అన్నాడు నారదుడు. మహాత్ములైన వారు శాపం ఎందుకు ఇస్తారు అంటే సరిదిద్దడానికి ఇస్తారు. వీడు బాగా ఐశ్వర్యవంతుడు, కలవారి సుతులమనుచును కుబేరుడి యొక్క కొడుకులు, పైగా కలకంఠులతోడ కూడి కానరు పరులన్ గంధర్వకాంతలతో కలిసి ఉన్నారు, జలక్రీడలు ఆడుతున్నారు, మధుపానం చేసి ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించడం, వినయం నేర్చుకోవాలంటే శాపం ఇవ్వవలసిందే. అందుకు ఇస్తాను, అప్పుడు వీళ్ళు బాగుపడతారని శాపం ఇచ్చాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ రోటితోటి రెండు మద్ది చెట్ల మధ్యలోంచి వెళ్ళినప్పుడు ఆయన యొక్క పాదస్పర్శ వలన రెండు మద్ది చెట్లుగా ఉన్నటువంటి నలకూబర మణిగ్రీవులకు శాప విమోచనమైంది. శాప విమోచనమై వాళ్ళు కృష్ణ పరమాత్మని ఒక మాట అడిగారు. భాగవతంలో అనేకమైనటువంటి పద్యాలు ప్రార్థనకి సంబంధించినవై ఉంటాయి. ప్రార్థన అన్న మాట అన్నిటికీ అన్వయమవదు. ప్రార్థన అన్నది రెండు లక్షణములు ఉంటేనే అన్వయమవుతుంది. ప్రార్థన అనేది ఏంటంటారో తెలుసా? లోపల ఒక భావన ఉండాలి. ముందు కాలమునకు దురితమునకు మధ్యలో జీవుడు నలుగుతాడు. ఆ నలుగుతున్నప్పుడు ఉద్ధరించేవాడు ఉన్నాడని తెలిసి చేస్తే ప్రార్థన అంటారు. అంతేకాని నోటితో చెప్తే ప్రార్థన అవదు. లోపల ఆ భావన ఉండాలి. కాలమునకు చేసినటువంటి దురితమునకు, మీరు ఆ మాట పట్టుకున్నారో లేదో. ఇప్పుడు దురితము అని ఉంటుంది, నేను చేసిన పాపకర్మ ఉంటుంది, అది నాకు తెలియదు, పరమేశ్వరుడికి తెలుస్తుంది. నేను ఎప్పుడో అలా వెళ్ళిపోతున్నటువంటి కుక్కని నిష్కారణంగా రాయి పెట్టి కొట్టాననుకోండి, దాని కాలుకి దెబ్బ తగిలి అది కుయ్యో 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 అని ఏడుస్తూ ఆ కాలు ఈడుచుకుంటూ వెళ్ళి రెండు మూడు రోజులు బాధపడింది అనుకోండి, పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే నేను నిష్కారణంగా ఒక కుక్క కాలు మీద రాయి పెట్టి కొట్టి కుక్క బాధపడి మూడు రోజులు కాలు నొప్పితో అనుభవించినందుకు ఈ చేసిన పాపాన్ని మళ్ళీ నా కాలు కూడా నిప్పిటేట్టు చేసి తీసేస్తాడు. నేనేమనుకుంటాను, ఇవాళ అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఈ పని చేయాలి ఆ పని చేయాలనుకుంటాను, కానీ దురితమునకు ఫలితం ఇచ్చేవాడు ఎవరు? ఈశ్వరుడు. ఆయనకి తెలిసి ఎప్పుడేమి ఇవ్వాలి. ఏ మేడమిట్లో దిగుతున్నప్పుడు కాలు పడుతుంది, కాలు స్వాధీనంలో ఉండదు. వైద్యుడు నారాయణ స్వరూపుడు, ఆయన అంటాడు ఇవాళ నువ్వు అడుగు వేయకూడదు వెళ్ళి పడుకో అంటాడు. ఇప్పుడు ఏమైంది, వాడు చేద్దాం అనుకున్న పని కాలమునందు దురితము యొక్క ఫలితం వస్తుంది. అది ఎన్ని గంటల ఎన్ని నిమిషాల ఎన్ని క్షణాలకు ఇవ్వాలో ఒక్క పరమేశ్వరుడికి తెలుసు. నా దురితం నాకు కూడా తెలియదు. ఈ కాలమునకు ఈ దురితమునకు మధ్యలో జీవుడు నలిగిపోతుంటాడు. ఈ నలిగిపోవడం అన్నది ఎలా ఉంటుంది అంటే, ఏదో ఇప్పుడు ఇలాంటిది ఉందనుకోండి, ఇలాంటి అంచు, ఈ అంచు దగ్గరికి వచ్చి ముందుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరో ఏ పువ్వు కోసం చేయి చాపి వచ్చారనుకోండి, వెనక నుంచి ఒక 1000 మంది వచ్చి తోసేశారనుకోండి, ఈ మధ్యలో ఇక్కడ దీన్ని వెనక్కి తోయలేడు, వేదికని వెనకనున్న 1000 మందిని తోయలేడు. ఇప్పుడు అతను ఏమైపోతాడు, ఆ 1000 మందికి కఠినమైన ఈ వేదికకి మధ్యలో నలిగిపోతాడు. ఈ నలిగిపోతున్నప్పుడు తనని తాను రక్షించుకోలేడు. ఇంకా అప్పుడు నడుము దెబ్బ తినచ్చు, కింద పడిపోవచ్చు, తెగచ్చు, నిత్తురు కారచ్చు. ఆ రెండిటికి మధ్య నలుగుడు పడుతున్నవాడు ఎలా ఉంటాడో కాలమునకు దురితమునకు మధ్య జీవుడు అలా నలుగుడు పడతాడు. అందుకని దురితము కాలమునందు వస్తోంది కాబట్టి ఈశ్వరా అప్పుడు తెలియక చేశాను, ఇప్పుడు తెలుసుకున్నాను, నువ్వు ఒకడి ఉన్నావని, నువ్వు చెప్పినట్టు బ్రతకాలని, ఇప్పుడు నేను అటువంటి పనులు చెయ్యను. చేసిన పాపానికి ఫలితం లేకుండా ఉండదు, కానీ దయాళువై నేను నా చెయ్యవలసిన కార్యక్రమముల యందు వైక్లభ్యము కలగనంతటువంటి శిక్షతో నన్ను విడిచిపెట్టమని అడుగుతాడు. అడిగితే ఈశ్వరుడు ఇప్పుడు కాలు మడత పడి అసలు వేదిక ఎక్కలేనటువంటి వాడు ఏదో కాలు కొద్దిగా నిప్పెట్టి కూర్చుని కాసేపు జాడిస్తే కొద్దిగా కుంటుతూ వేదిక మీదకి వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహిస్తాడు. అప్పుడుకున్న ఫలితానికి ఇప్పుడున్న ఫలితానికి తేడా ఉందా లేదా? కార్యక్రమం అలాగా నడిచిపోతాయి. ఇది దురితమునకు కాలమునకు మధ్య నలుగుడు పడిన జీవుడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసి చెప్పేటటువంటి దాన్ని ప్రార్థన అంటారు. భాగవతంలో కొన్ని ప్రార్థనారూపమైనటువంటి పద్యములు ఉన్నాయి, అవి ధారణ ఎందుండాలి. అందుకే పెద్దలు ఇప్పుడు నేను చెప్పబోయే పద్యం ఏదుందో దాన్ని తీర్థసేవనమునందు వాడుతూ ఉంటారు. ఇప్పటికీ ఈశ్వరుడి తీర్థం తీసుకునేటప్పుడు ప్రసాదం నోట్లో వేసుకునేటప్పుడు ఈ పద్యం చెప్తుంటారు. నేను ఎందరో పెద్దల్ని చూశాను,
నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము అని మాలాకారుడు ఎలా అంటాడో అలా నలకూబరమణి గ్రీవులు అంటారు. నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పంతమొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీ రజపత్రేక్షణ. అది పూజ చేసినందుకు. ఎందుక తీర్థం ఏం చేయాలంటే ఇకనైనా బతుకు బాగుండేటట్టు చేయాలి. అలా ఉండాలంటే నీ పద్యావళులాలకించు చెవులన్ నీ మీద స్తోత్రాన్ని వినే చెవులు కావాలి. నీ పద్యావళులాలకించు చెవులన్ నీ నిన్నాడు వాక్యంబులన్ నీ గురించి చెప్పగలిగిన నోరు కావాలి. నిన్ను చూడగలిగిన కన్నులు కావాలి. నీ పాదముల యందు వంచగలిగిన తల కావాలి. ఈశ్వరా అలా మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థనాపద్యంగా చెప్పి తీర్థం పుచ్చుకుంటారు. భాగవతంలో ఉన్నటువంటి పద్యాలలో మెరుపులలో ఇదొకటి. వాళ్ళు ఈ మాటలు చెప్పి ఆయనకి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. పూజలో ఎందుకు వాడతారు అంటే ఎదురుగుండా కృష్ణుణ్ణి చూస్తూ చెప్పారు. మనం పూజలో అర్చామూర్తిగా మన ఇంట్లో ఉన్న స్వామిని చూస్తూ తీర్థం తీసుకుంటాం పాదోదకాన్ని. అందుకే ఈ పద్యాన్ని తీర్థసేవనమనందు అన్వయం చేస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళు చూశారు ఈ విషయాన్ని. ఈలోగా నందాదులకు వినపడింది పెద్ద చప్పుడు. వాళ్ళు గబగబా పరిగెత్తుకొచ్చారు. పిడుగుపడదుగాక పెనుగాలి విసరదు ఖండితంబులగుట కానరాదు బాలుడితడు పట్టి పడత్రోయ జాలడు తరువులేల కూలె ధరణి మీద. పోయి ఏమైనా పెద్ద పిడుగుపడిందా అంటే పిడుగుపడలేదు. ఏమైనా పెనుగాలి వీచిందా అంటే పెనుగాలి వీచలేదు. ఎవరైనా గండ్రగొడ్డలు పెట్టి నరికారా అంటే నరకలేదు. మరి చెట్లు ఎలా పడిపోయాయి భూమి మీద? ఇలా చెట్లు భూమి మీద పడిపోయాయి అంటే ఆశ్చర్యం, అదృష్టం. దక్కాడు కృష్ణుడు. పైగా రోలు కట్టేసింది వాళ్ళమ్మ. ఎంత పని చేసింది వాడి మీద పడుంటే అని అక్కడ ఉన్న పిల్లల్ని అడిగారు. ఏమైంది అని అడిగారు. వాళ్ళు అన్నారు, ఏమో కృష్ణుడు ఆడుకుంటుంటే రోలు ఒత్తిడికి పడిపోయాయి చెట్లు. అందులోంచి ఇద్దరు దివ్య పురుషులు వచ్చి కృష్ణుడిని స్తోత్రం చేసి వెళ్ళారన్నారు. వాళ్ళన్నారు, ఈ జడ్డుంబల్కే లోకంబుననైన చెప్పబడునే అన్నారు. ఏ పిల్లలు తెలిసి తెలియంతన కృష్ణుడు ఏమిటి, రోలట్టు లాగడం ఏమిటి, రెండు చెట్లు పడిపోవడం ఏమిటి, అండులోంచి ఇద్దరు రావడం ఏమిటి, ఈయన్ని స్తోత్రం తన కట్టు తాను విప్పుకోలేక ఏడుస్తున్నవాడిని ఇంకోటి స్తోత్రం చేశాడా, ఇంతకన్నా నమ్మడానికి ఏమైనా ఉంటుందా అనుకుని పెద్దవాళ్ళ యొక్క పాండిత్యం అలా ఉంటుంది. పిల్లలు అంటే నిష్కాపక్ష్యం ఉన్నవాళ్ళు, వాళ్ళు విద్వాంసులు వేదాంతులు, వాళ్ళ యొక్క పరిణతి అలా ఉంటుంది. అందుకని వాళ్ళకి అది కనపడింది, వాళ్ళు అది నమ్మరు. కాబట్టి ఏదో మన అదృష్టం, కృష్ణుడు దక్కాడు అంతే చాలని గబగబా నడుము కట్టినటువంటి తాడు విప్పేసి ఆయన్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇది దామోదర లీలకి ఉండేటటువంటి కొనసాగింపు. ఈ కొనసాగింపు ద్వారా నలకూబరమణి గ్రీవుల యొక్క వృత్తాంతాన్ని భాగవతంలో ఆవిష్కరించారు. దామోదర లీల అని ఇది తాడు కట్టబడినటువంటి వాడి లీల, త్రాటి చేత బంధింపబడిన వాడి లీల. అందుకే ఆయన నడుము మీద తులసి మాల వేస్తూ ఉంటారు. ఇప్పటికీ దామోదర దర్శనం చెయ్యాలి అంటే ఆయన నడుము మీద తులసి మాల వేస్తారు. అందుకే ఇప్పటికీ తిరుపతిలో గోవిందరాజస్వామి వారికి నడుము మీద తులసి మాల వేస్తూ ఉంటారు. నడుము మీద తులసి మాల ఉన్నవాడు కూడా దామోదరుడి. తులసి మాల ఉదరమునందు ఉన్నవాడు కాబట్టి దామోదర. అసలు అర్థం ఏమీ తెలియనటువంటి ఒక గోపకాంత యొక్క భక్తికి కట్టబడ్డాడు కాబట్టి దామోదర. భగవంతుడు ఉన్నాడు అని నమ్ముకున్నవాడు ఎవడున్నాడో వాణ్ణి ఈశ్వరుడు రక్షిస్తాడు. వాడి పాపం పుణ్యం ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. నాకన్నీ తెలిసిని అహంకారం ఉన్నవాడి జోలికి ఈశ్వరుడు కూడా వెళ్ళాడు. మొదట విడిచిపెట్టవలసింది ఏదైనా ఉంటే అహంకారం విడిచిపెట్టాలి. నా అంతవాణ్ణి నేను నాకు తెలుసనుకోవడం ప్రమాదకరం. అందుకే చదువు దేనికి పనికి రావాలి అంటే నాకు చాలా తెలియవు అని తెలుసుకోవడానికి పనికి రావాలి. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం.